ఫ్రెండ్స్ ఈరోజు చపాతి మెత్తగా చక్కగా దూదిలా ఉండాలంటే పిండి అది ఎలా కలుపుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తానండి దీనికి ఆశీర్వాద పిండి అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక గిన్నెలో చపాతీ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని వాటర్ ఎంత పడుతుందో అంత అంతేసేసుకొచ్చండి ఒకసారి ఈ పిండికి ఒక లోటా సగం వాటర్ పట్టింది వేసుకొని చక్కగా మెత్తగా కలుపుకోవాలండి కానీ పిండి ఇలా నూనె వేయడం వల్ల పిండి అండి చపాతీ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది తింటుంటే అసలు రెండు చపాతీలు దగ్గర నాలుగు చపాతీలు తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయండి ఇదిగోండి పిండి చూసారండి ఇలా మెత్తగా చక్కగా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా అలాగా ఇలా కలుపుకోవడం వల్ల చపాతి చేసుకునేటప్పుడు కూడా పొరలు పొరలా వస్తుందండి కలిపేసుకొని ఇలా ఓ ప్లాస్టిక్ కవర్ దీని మీద పెట్టేసుకొని ఒక పావు గంట సేపు ఇలా ఉంచుకోవడం వల్ల చక్కగా చపాతి బాగుంటుందండి బాగా నాని మనం ఇలాగే ఏదైనా పని చేసుకొని ఇది నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంట్లో పని అంతా చేసుకొని తర్వాత మళ్ళీ రెడీ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా మనకు సరిపడా ఎంత చపాతీ తింటా మనకు తెలుసు కదండి అలా సరిపడా ఉండలు రెడీగా చేసుకోవాలండి ఇదిగోండి నేను ఉండలు రెడీగా చేసుకుంటున్నాను ఇలా ఉండలు చేసిన తర్వాత వీటిని చపాతీల్లా చేసుకోవాలండి ఇప్పుడు ఇదిగో చూసారు కదండి ఉండలు మొత్తం ఉండలన్నీ రెడీ అయినాయి కదా ఇదిగోండి నాకైతే మొన్న చూపించాను కదండి ఈ ట్రిప్ మీ ట్రిప్ మీకు గాజు గ్లాస్తో చాలా బాగా వస్తుందండి చపాతీ చేస్తుంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చపాతీ కర్ర కంటే బాగుంటుందండి ఇదిగోండి మనకి ఎంత చపాతీ కావాలో అంత చపాతీలు ఇలా చక్కగా గుండ్రంగా కూడా వస్తున్నాయండి దీంతో చేస్తుంటే మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు చెప్పండి గాజు గ్లాస్తో బాగుంది చేయడం కూడా మనకు కూడా తేలిగ్గా ఉందండి చూసారండి ఇదిగో చపాతీలు రెడీ అయిపోయినండి మీకు ఇప్పుడు వేపు చూపిస్తాను వీటిని ఇదిగోండి పెనం పెట్టుకొని ఇదిగోండి చపాతీలు వేపుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి ఒక స్పూన్తో ఒక రెండు స్పూన్లో స్పూన్న్నర ఆయిల్కి చపాతీ వేగిపోతుంది కానీ చపాతీ అయితే చాలా బాగుంటుందండి ఈ పిండితో ఎలా తయారు చేసుకుని తింటే ఇదిగోండి చపాతీ రెడీ అయిపోయింది చూపిస్తున్నాను చూడండి స్మూత్ స్మూత్గా ఉన్నాయి చూసారండి చూపిస్తుంటారు చూడండి అడ్వర్టైజ్మెంట్ మూడు వేలతో తుంచేయచ్చు అన్నట్టుగా అంత బాగున్నాయండి చపాతీలు నాకైతే రెండు చపాతీలు కదండి నాలుగు చపాతీలు అయినా తినాలనిపిస్తుంది మీరు కూడా ఇలా పిండి కలుపుకొని ఒక్కసారి చపాతీ చేసుకోండి చాలా బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్